కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని గోనగండ్ల మండలంలో ఎన్నికల పోలింగ్ బూత్ను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి పరిశీలించారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు నియోజకవర్గం మరియు ఆదోని నియోజకవర్గం పోలింగ్ బూతుల ప్రత్యేక అధికారిగా నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారిని నియమించినందుకు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రంలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తహసీల్దార్లు, సబ్ తహసీల్దార్, మండల డెవలప్మెంట్ ఆఫీసర్లను ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ ఆఫీసర్గా నియమించి అక్కడ ఉన్న పరిస్థితులు పర్యవేక్షించి వారికి తగు సూచనలు చేశామన్నారు. కొన్ని ప్రాంతాలలో అధిక ఓట్లు ఉన్న గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో గోనిగండ్ల తహసీల్దార్ వేణుగోపాల్ శర్మ, మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఏ శరత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోసం వచ్చాను. సో నాతో పాటు నా స్టాఫ్ కూడా ఇక్కడ వచ్చారు. సో మనము ఇక్కడ అన్ని ఎలక్షన్ ప్రాసెస్ బాగా జరుగుతుందా లేదా అని చూడడానికి, ఎక్స్ట్రా సపోర్ట్ ఇవ్వడానికి మనము ఇక్కడ వచ్చాము. సో మనతో పాటు చాలా మంది ఇక్కడ ఉన్నారు. అంటే నాతో పాటు 50 వరకు నా తహసీల్దార్, సిఇఓ, ఆర్డీ, ఎంపీడీఓస్ అండ్ డిప్యూటీ తహసీల్దార్ మనము ఇక్కడ డెప్యూటేషన్లో పెట్టాము 2 రోజుల కోసం. సో దాట్ ఇది సెన్సిటివ్ ఏరియా కాబట్టి హైపర్ సెన్సిటివ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లో మోర్ దెన్ 3000 ఓటర్స్ కూడా ఉన్నాయి. సో ప్రశాంతంగా చేయడానికి మనము ఇక్కడ వచ్చింది ఎక్స్ట్రా సపోర్ట్. ఇక్కడ త్రీ ఎయిటీ పోలింగ్ స్టేషన్స్, తర్వాత నందవరంలో 178 పోలింగ్ స్టేషన్స్ అండ్ కొనెగండ్లలో 246 పోలింగ్ స్టేషన్స్ అండ్ ఎమ్మిగనూరులో 202 పోలింగ్ స్టేషన్స్. సో ఇవన్నీ పోలింగ్ స్టేషన్స్ నేను పర్సనల్గా చూస్తున్నాను. సో ఇక్కడ ఏమేం స్టాఫ్ ఎవరెవరు ఉన్నారు డ్యూటీలో, సో అందరికీ డ్యూటీస్ తెలుసా లేదా అండ్ పోలీస్ స్టాఫ్ ఎనఫ్ ఉందా లేదా ఇవన్నీ నేను చూస్తున్నాను. సో కలెక్టర్ సార్ ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి స్పెషల్ ఆఫీసర్ లాగా పెట్టారు. సో నాకు ఆ ధోని తర్వాత ఏమిటన్నారు కాన్స్టిట్యుయెన్సీ.